నమస్కారం అండి. నా పేరు నిర్మల, శ్రీమతి గంధమల్ల నిర్మల. అంబర్పేట నుండి కౌన్సిలేషన్ చేశాను నేను 2014లో చేశానండి. నాకు ఏదైతే ఇబ్బంది అయిపోయిందో అని నేను అట్లా వచ్చిన నేను నా ఇబ్బంది గురించి నేను ఎలక్షన్లో కౌన్సిలేషన్ చేశాను. చేసి అంబర్పేటలో నేను కనీసం 13 సంవత్సరాలు అవుతుందండి. 13 సంవత్సరాలు ఉంది. నేను పోటీ చేసినప్పుడు ఫస్ట్ 2014లో పోటీ చేసినప్పుడు కొంచెం అప్పుడు అందరికీ మహిళలకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో అది కొంచెం తీశాను, కొంచెం సాల్వ్ చేసేసాను అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ మాకు అంబర్పేటలో ఏముందంటే కొంచెం ట్రాఫిక్ ఉన్నది, డబల్ బెడ్రూమ్ల ఇబ్బంది ఉన్నది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి, వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే కొంచెం మహిళలకు అనేది స్వచ్ఛగా మనము పోదాము చేద్దామన్నట్టు మాకు ఏమీ సహకారం అందిస్తలేరండి. ప్రభుత్వం మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే మేము అన్నిటికీ ముందుకు పోవాలనుకుంటున్నాం, కానీ మమ్మల్ని వెనకకు లాగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారు అన్నట్టు లేదు మాకు. ఎవరేం చేస్తారు ఏం సంగతి అన్నట్టు మాకేం తెలియదండి. కాకపోతే ఇప్పుడు మాకు మహిళలకు అందరికీ స్వచ్ఛ కావాలండి. మాకు ఏంటంటే ఒక ఆదాయం అనేది చూపించాల. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది ఈ అంబర్పేట కౌన్సిలేషన్లో. డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, డబల్ బెడ్రూమ్ ప్రాబ్లము, బ్రిడ్జు ఫ్లైఓవర్ వస్తుందండి, ఫ్లైఓవర్ ప్రాబ్లం ఉన్నదండి. 3 సంవత్సరాలు అవుతుందండి ఫ్లైఓవర్ ప్రాబ్లము. ప్రాబ్లం ఉండడంతో మాకు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు అసలు ఇక్కడ పోయి సరుకులు తెచ్చుకుందామన్నా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏ పక్క నుండి పోయినా కూడా ఏ బైక్ వచ్చి గుద్దిపోతుందో అన్న టెన్షన్ తోటి పోతున్నామండి. మేము బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తున్నది మాకు. ఏం చేస్తుంది ప్రభుత్వం? మాకు ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తే మేము ఏదన్నా ముందుకు పోగలుగుతామని ఉన్నదండి. సార్, బతుకమ్మ కుంటలో ఇంతకు ముందుకు గుడంబ అమ్మేవాళ్ళు సార్, అది సాల్వ్ అయిపోయింది. అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్న సార్, ఆ దృష్టికి తీసుకపోతే పెద్ద పెద్ద వాళ్ళ అస్తాలు ఉన్నాయని తెలుస్తున్నా సార్. కాకపోతే మాకు అక్కడ కట్టిస్తారా ఇక్కడ కట్టిస్తారా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు అంబర్పేట కాన్స్టిట్యూషన్స్లో అయితే మాకు చాలా ఇబ్బందులే ఉన్నాయి సార్. ఇబ్బంది లేదన్నట్టు కాదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం తీసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, అందరూ ఎట్లా వచ్చేసి వెళ్ళిపోతున్నారండి. ఇంకా నేను ఏంటంటే ఇప్పుడు మాకు సహకరించి నేను ఇప్పుడు మళ్ళీ నిలబడాలనుకుంటున్నాను. నాకు అందరూ సహకరించి నాతోటి ఏదన్నా నాకు చేస్తే నేను నా దృష్టిలో పెట్టేసుకొని నేను వాళ్ళకు హెల్ప్ చేయాలని చూస్తున్నానండి. స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను అంబర్పేట కౌన్సిలేషన్ నుండి. నాకు అందరు ప్రజలందరూ నాకు సహకరిస్తే ఏదైతే ప్రాబ్లాలు ఉన్నాయో మనకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నేను నెగ్గినంత నన్ను గెలిపించినట్టయితే ఫస్ట్ ఆ ఇబ్బంది లేడీస్ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. నాకు ఇబ్బంది మనకందరికీ ప్రజలకందరికీ ఏదైతే ఇబ్బంది ఉందో అది దాని మీద దృష్టి పెట్టేసి నేను అది సాల్వ్ చేస్తానని ప్రజలకందరికీ నేను కోరుకుంటున్నానండి. ప్రజలందరూ కలిసి నాకు ముందు నడిపిస్తే నేను వాళ్ళకు నాకు ముందడిగేస్తే వాళ్ళు నాకు ఒక్క ముందడిగేస్తే నేను 10 అడుగులు వాళ్ళ ముందుకు నేను వెళ్తానండి. ప్రజలకు అందరికీ నేను హెల్ప్ సహకరించడానికే పోతానని నేను 2019లో మళ్ళీ పోటీ చేస్తాను. నాకు ప్రజలందరూ సహకరించాలని అందరికీ పదాన 10,000